లో ఒకరైన బందరు బాబీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి ముందుగా ఇప్పుడు నాటుకోడి కథానాయకుడు ఓకే డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నాని కృష్ణ గారిని ఈ సందర్భంగా ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. వారు కిందండి వారి భుజాల మీద ఎక్కించుకొని నన్ను మీ అందరికీ కనిపించేలా చేసిన నా స్నేహితులందరికీ, నా కుటుంబ సభ్యులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తున్నాను. యాక్చువల్గా నాటుకోడి సినిమాలో కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అని ఉంటుంది, కానీ ఇది కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ కాదు, కరప్ట్ అయిన పీపుల్ కదా. కరప్ట్ అయిన పీపుల్కి కరెక్ట్గా ఉండే పోలీస్ ఆఫీసర్కి మధ్య జరిగే కథ. ఈ కథ మీ అందరినీ అలరిస్తుందని, ఈ సంక్రాంతి సంబరాల్లో మా నాటుకోడి సినిమా కూడా ఒక భాగం అవుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. నా టెక్నీషియన్స్కి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ బందర్బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్సమాంజలు అండి. రెండు రాష్ట్రాలకి పెద్ద దిక్కు ఇద్దరు ఇరువురు మంత్రులు మా ఫంక్షన్కి రావటం, మా శ్రీకాంత్ గారికి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తానికి ఇక్కడికి వచ్చినందుకు, మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి మాకు ఎంతో సపోర్ట్గా నిలిచిన మా ఏ సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే మనోహర్ నాయుడు గారికి, అందరి మిత్రులకి, కాదంబర కిరణ్ అన్నకి, రఘన్నకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ ఈ ఫిలిము మీ అందరి దీవెనలతో మంచి సినిమా అవ్వాలని, మరిన్ని మంచి సినిమాలు మా నానిగారి సినిమా బ్యానర్లో రావాలని ఆకాంక్షిస్తూ మీరందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.